అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముక్క శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇదివరకు హీరోల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. చిరంజీవి గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కొట్టుకునేవారు కదా. ఒక రకమైన ఆధిపత్య పోరు, కొన్ని కొన్ని చోట్ల అయితే ప్రింట్లు కూడా తగలబెట్టేసిన సందర్భాలు ఉన్నాయి కదా సార్, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు చాలా చోట్ల గొడవలు అయ్యేవి. అటువంటిది ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ అయినా కూడా, మొన్న రీసెంట్గా ఒక ఫిల్మ్ ఫంక్షన్ అయితే దానిలో మొత్తం అందరూ కూడా చిరంజీవి గారినే పొగిడిన పరిస్థితి. అంటే చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దన్నగా ఇంచుమించు అందరూ గుర్తించినట్టే, ఒకరిద్దరు తప్ప ఒకరిద్దరు తప్ప వాళ్ళు ఎవరు కూడా మీకు తెలుసు. ఆ మార్పు ఎలా ఎలా సాధ్యమైంది చిరంజీవి గారికి? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ముక్క శ్రీనివాస్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా సార్. సార్ ఈరోజు మీరు చూస్తున్నారు, మనం ప్రత్యేకించి మనం ఎన్ని మాట్లాడుకున్నా మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఎన్ని మాట్లాడుకుని మాట్లాడాలనిపిస్తూనే ఉంటది. అభిమానులు ఊరికినే పుట్టరు సార్. ఈ ఒక్కరోజు పుట్టినరోజు నాడు ఇచ్చే మెగా డొనేషన్ బ్లడ్ బ్యాంక్ ఒక్క 10 రాష్ట్రంలో 10 సంవత్సరాలు సరిపడగా బ్లడ్ ఈరోజు కలెక్ట్ అయిపోతుంది. ఒక మా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్కడికే సాధ్యమైంది ఎక్కడ కూడా. అలాంటి వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి చిరంజీవి గారు, ఆయన కోసం ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా చెప్పాలి 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 అనిపిస్తుంది. ఇందాక బ్రదరు ఆ ఫోన్ కాల్లో ఆయన కోసం ఒక కవిత్వంలో చెప్తూ ఉంటే మాకు రోమాలు లెక్కపడుస్తున్నాయి. అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. రైట్ అండి. అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విభేదాలు అన్ని పక్కన పెట్టి ఇప్పుడు చిరంజీవి గారిని అందరూ పొగడడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ పొగుడతారండి. ఎందుకు పొగుడతారంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఏదో రకంగా పొగడతలేదు. పొగడాలి, పొగడాలి. మెగా అభిమానాన్ని ఆయన యొక్క పేరు జపిస్తుంది అని ముందుకు వెళ్ళలేరు. ఇదంతా ఫ్యూచర్ లో ఇప్పుడు జరుగుతున్నది. ఎందుకంటే జనసేన పార్టీ వాడు ఇప్పుడు మెయిన్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు చిరంజీవి గారిని పొగుడుతున్నారు. చిరంజీవి గారిని ఎందుకు పొగుడుతున్నారు అనుకుంటారు? ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఈయన సపోర్ట్ చేస్తాడేమో అన్న ఒక భయంతోనే పొగుడుతున్నారండి. ఇప్పుడు జనసేన పార్టీకి మా అందరం కోరుకుంటుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ మూమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన చిరంజీవి గారు మాకు కూడా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా బాగుంటది అండి. మాకు ఎంతో కోరిక ఆసక్తి ఎదురు చూస్తున్నాం. ఇది ఎక్కడ జరిగితేరండి? పవర్లు ఏడైతే ఎక్కడ ప్రమాదం అని చెప్పి ఇప్పుడు చిరంజీవి గారిని పొగిడి పైకి ఎత్తేసి కామ్ గా ఉండి ఆయన ఒక రకమైన మనలు పొందుతూ ఏదో రకంగా ఆయన మంచితనంతో కోరుకుపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కానీ మీరు రాజకీయాలు మాట్లాడుతూ మీరు చెప్పారు, ఇంకా మాట్లాడకూడదు. రైట్ శ్రీనివాస్ గారు, మీ విజయనగరంలోనే అనుకుంటా, విజయనగరంలోనో వైజాగ్లోనో నాగబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు మీరు కూడా ఉన్నారు నాగబాబు గారితో పాటు. ఏం చెప్పారు? మెగా అభిమానులు అందరూ కూడా, మెగా అభిమాన సంఘాలన్నీ ఈసారి 2024లో జనసేనకు సపోర్ట్ చేయాలి, మెగా అభిమాని అన్నవాడు జన సైనికుడు అవ్వాలి అని చెప్పి కూడా చెప్పారు కదా, చాలా క్లియర్గా అన్నారు. అన్నారు మేము అదే కోరుకుంటున్నాం అండి. ప్రతి మెగా అభిమాని కంపల్సరీ ఈ రోజు జనసేనకు కూడా సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి అందరూ ట్రై చేస్తున్నారు. ట్రై చేయాలని చెప్పి ఈ బర్త్డే ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్ష పుట్టినరోజు సందర్భంగా మెగా మా చిరంజీవి అన్నయ్యని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే, అన్నయ్య మీరు మాకు ఎట్టు పరిస్థితి మా జన సైనికులకు కానీ మా ఈ జనసేన పార్టీకి కానీ మీరు సపోర్ట్ చేయాలి. ఈ మీ పుట్టినరోజు కానుక ప్రకారం ఏదో రకంగా ప్రకటించి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాధికారం దిశగా పరిగెడుతుంది, ప్రజలు ఒక మంచిని కోరుకుంటున్నారు. మీలాంటి సేవా తృప్తి ఉన్న వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉంటే ప్రజలకి పట్టడి అన్నం వస్తుంది. మీరు ఏది ఏ పదవులు లేకుండానే ఏ రాజ్యాధికారం లేకుండా ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా కదా ఈ రోజు ఒక్కరోజు ఈ మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఇంటి నుంచి ఈ రోజు ఒక్కొక్క వ్యక్తి వచ్చి బ్లడ్ ఇస్తుంటారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. ఈ రోజు ఇచ్చిన ఒక బ్లడ్ 10 సంవత్సరాలు సరిపడక ఈ రాష్ట్రానికి ఈ సరిపోయేంత బ్లడ్ ఈ రోజు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఒక మెగా ఫ్యామిలీ అంటే అంత అభిమానం. వాళ్ళ సేవా తృప్తం అందరిలో పలికింది. చిరంజీవి గారు మేము కూడా కష్టపడి పైకి రావాలి, మేము కూడా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి సేవ చేయడం స్ఫూర్తితో ఉన్న వ్యక్తులుగా మారారు. అందుకనే చెప్తున్నా ఈ పుట్టినరోజు సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో అన్న పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం అండి. రైట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. ఈ మెగా స్టార్ టు మెగా ఐకాన్ మెగా డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాలర్స్కి అవకాశం ఇస్తాను. ఆ కాలర్స్